ఈరోజు కూడా సుప్రీంకోర్టుకు వస్తే మళ్ళా ప్రయత్నం చేస్తే చాలా స్పష్టంగా చెప్పి ఏప్రిల్ తర్వాత మాట్లాడతామని. ఏప్రిల్ తర్వాత ఏను ఉండడు, మళ్ళా తెలుగుదేశం వస్తుంది. నువ్వు చేసేది ఏమీ లేదు, నువ్వు రాజధాని మార్చలేవు, నువ్వు విశాఖపట్నం పోలేవు, కానీ విశాఖపట్నంలో ఉండే ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేశావు. అది దారుణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అంటే అసాధ్యమైన పని తెలిసి, ఏ సాధ్యం కాదని కూడా తెలిసి, వందల వేల కోట్ల రూపాయలు లాయర్లకు డబ్బులు ఇచ్చి ప్రజాధనాన్ని, ట్యాక్స్ పేయర్స్ మనీని దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చాడు. అదే బాధ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం చూస్తే మొన్న ఒక 11 మందిని మార్చాడు, నిన్న ఒక 27 మందిని మార్చాడు, మొత్తం 38 మందిని మార్చానంటున్నాడు, వేశానంటున్నాడు. దీంట్లో ఎవరు వీళ్ళంతా? నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటాడు. అందరిని వాళ్ళే మార్చేశాడు, కరవాళ్ళు ఎవరిని మార్చలేదు. వాళ్ళంతా కూడా మొన్నటి వరకు ఏమంటున్నాడు, నేను పుల్లను పెడితే గెలుస్తానన్నాడు. ఇప్పుడు పుల్లను కాదు, వెళ్ళింది పెట్టి గెలిపించలా, సమాధానం చెప్పండి. అంటే ఇవన్నీ కూడా మనం చూస్తామంటే ఓసారి అనిపిస్తుంది, ఒక అవగాహన లేని వ్యక్తి, రాజకీయాలను పూర్తిగా అపవిత్రం చేసిన వ్యక్తి, రాజకీయాలను అపహాసం చేసే వ్యక్తి, మంచి చెడుకు వ్యత్యాసం తెలియని వ్యక్తి. ఇది మంచి, ఇది చెడు ఏమీ తెలియదు, ఆయనకు ఒకటే తెలిసింది, ఏది దొరికినా దాన్ని మొత్తం కాజేయడం. బకాసుడు మారిగా ఉన్నాడు, అక్కడి నుంచి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టేయడం. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, ఇప్పుడు కూడా కేసులు పెట్టేస్తున్నారు. ఇది తప్ప ఏమీ తెలియని వ్యక్తి ఈ వ్యక్తి. మొత్తం వాళ్ళ పార్టీనే కాకుండా రాష్ట్రాన్నే గందరగోళంలో నెట్టేసిన వ్యక్తి ఈ వ్యక్తి. నేను అందుకే ఈరోజు కోరుతున్నా, రామచంద్రయ్య గారు కానీ మిగిలిన నాయకులు చెప్పినట్టు నాకు ముఖ్యమంత్రి కోసం నేను ప్రయత్నం చేయడంలా, తెలుగుదేశం పార్టీ జనసేన అధికారం కోసం నేను ప్రయత్నం చేయడంలా, 5 కోట్ల ప్రజల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత, మనందరి కర్తవ్యం. ఈరోజు మీ పిల్లల ఉద్యోగాలు కావాలంటే కడాన ఉద్యోగం దేవుడికి కానీ పాచి పనులు చేయాలన్నా బెంగళూరుకో, హైదరాబాద్కో, చెన్నైకి పోయే పరిస్థితి ఉంది తప్ప ఈ రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి పరిపాలన మళ్ళా కంటిన్యూ అయితే ఒకటే చెప్తున్నా, ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఈ రాష్ట్రానికి ఎవరున్నా రావాలన్నా భయపడిపోతున్నారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు కష్టపడి సంపాదించిన సంపాదన ఆస్తుల్ని, ఒక పోర్ట్ కావచ్చు, ఒక ఆస్తి కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు, ఇవన్నైనా మెడ మీద